वेलकम टू मई चैनल मैं रेसीपी आलू फ्राई अंडी आलू फ्राई चाला सिंपल प्रिपेर चेसुकोवडम असेंट चाला टेस्ट उ डेफिनेट रेसीपी ट्राई चेयंडी इप्पुडु चेयालो प्रोसेस चूद्दाम मनम इक्कड नेनु 4 मीडियम साइज आलू तीसुकुन्नानु वाटिनी फिल आफ चेसुकुंटुन्नानु ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలండి అన్నీ ఒకే సైజ్ లో కట్ చేసుకోండి అప్పుడు ఫ్రై కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది మీరు మరీ లావుగా కట్ చేసుకున్నారు అనుకోండి అవి లోపల సరిగా కుక్ అవ్వవు కాబట్టి చిన్న పీసెస్ ని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఫ్రై కోసం మనం ఒక కారు పొడిని రెడీ చేసుకోవాలి దాని కోసం మిక్సీ జార్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ కారం పొడి 5-6 వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని కొద్దిగా salt కూడా యాడ్ చేసుకొని పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పును యాడ్ చేసుకొని 2 ఎండు మిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోండి వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా salt ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లో హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటే ఆలు అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ ఓవర్ కుక్ అయిపోయి మనకి ఆలు పొడి పొడిగా రాదన్నమాట ఫ్రై కొద్దిగానే స్ప్రింకిల్ చేసుకొని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఆలు ఇవి పర్ఫెక్ట్ గా ఈవెన్ గా కుక్ అయిపోవాలి ఆలు అంతవరకు ఫ్రై చేసుకుంటూనే ఉండండి చూడండి ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటూనే ఉండండి ఆలూ పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా అది 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను మీకు ఎక్కువ స్పైస్ కావాలనిపిస్తే ఇంకా 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా ఎంతో ఈజీ ఇది ప్రిపేర్ చేసుకోవడం మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ సీ యు లేటర్